కరోనా బార్ నుంచి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏఎంసి చైర్మన్ మన్నెమల్ల సుకుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఒంగోలు బస్ స్టాండ్ వద్ద ఉన్న ఫక్రుద్దీన్ బాబా దర్గాలో ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కనుమలపూడి వెంకటనారాయణ, పుందుర్తి కామయ్య, షాహుల్ అమిత్, రహీం బేగ్, నాయబ్ రసూల్, పొండు హనీఫ్, మునీర్, కమర్ బాబు, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. بسم الله الرحمن الرحيم قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس بسم الله الرحمن الرحيم اللهم صل على سيدنا ومولانا محمد صاحب تاج والمعراج والبراق العالم دام يليد ولم يولد ولم يقل له كفوا احد قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يقل ఈరోజు మన ప్రీతమ నాయకులు కావలి ఎమ్మెల్యే గారైన శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా సుకుమార్ రెడ్డి గారికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. వారిద్దరినీ కూడా ఈరోజు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం చెన్నై అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. వారి ఆరోగ్యం బాగా కుదుటపడాలని, వారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ హాస్పిటల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలని మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ దర్గానందు ప్రార్థన చేసి దేవుణ్ణి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము కావలి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని దర్గాలో ప్రార్థన చేసి మన పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ కె నారాయణ గారు, అలాగే పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు మొక్కలు రహీం బేగ్ గారు, ముస్లిం సోదరులు అలాగే కామన్న, మనం అందరం కూడా ఆయనకి ఆరోగ్యం చేకూరాలని ప్రార్థనలు చేసి ఆ భగవంతుని కోరుకున్నాం. ఆయన తిరిగి రావాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని మనసారా కోరుకుంటూ